या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। आर्यावर्तायै च विद्महे रत्नगर्भायै च धीमहि तन्नो भारती भान प्रचोदयात्। श्रीमात्रे नमः भारतमात्रे नमः माता पितृगुरुभ्यो नमः। ఈరోజు స్త్రీత్వాన్ని మాతృత్వాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి భారతీయ మహిళ యొక్క సౌశీల్యాన్ని ఒక వేదిక మీదకు తీసుకురావడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రయత్నం చేసినటువంటి శ్రీ అద్దంకి రాజా గారు ఫిలాంథ్రపిక్ సొసైటీ అనేటటువంటిది 2016లో ప్రారంభించి తద్వారా జాతీయ అంతర్జాతీయ స్థితిలో దీనిని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీయుతులు చిరంజీవి శ్రీ రాజారావు గారికి ఒక స్త్రీలో ఉన్నటువంటి ఒక క్షాత్రశక్తికి ప్రతీకగా నిలిచి తన ఉద్యోగ ధర్మాన్ని చాలా నిబద్ధతతో ఒక నిజాయితీతో తనను కన్న తల్లిదండ్రులు కూడా గర్వపడేలా అటు విద్యార్థి లోకానికి ఇటు మహిళా లోకానికి మానవ సమాజానికి తన ప్రసంగాలతో మేలుకొలుపు చేస్తున్నటువంటి నాకెంతో ప్రియమైనటువంటి మా సరిత గారికి ముందుగా వారు కూర్చున్నటువంటి ఆ బిడ్డను కన్న తల్లిదండ్రులకి నమస్కరిస్తూ ఆ తర్వాత ఇందాక మనం చూసినటువంటి బంగారు బొమ్మ ఆ లఘు చిత్రాన్ని డైరెక్ట్ చేసి నిర్మించినటువంటి మానసిక శాస్త్రవేత్త డాక్టర్ కరోలినా గారికి ఆత్మీయులు ఆదరణీయులు శ్రీ సునీల్ కుమార్ గారికి మరి ఇప్పుడే వేదిక మీద వచ్చారు తల్లులు ఇద్దరు వారి పేరు అమ్మ నిర్మలా విశ్వేశ్వర వారి శ్రీమతి చక్కగా మన భారతీయతకు ప్రతీకగా మన కూచిపూడి భరతనాట్యాన్ని మనకు ప్రదర్శించబోతున్నటువంటి ఈనాటి గ్రహీత కూడా పురస్కార గ్రహీత మరో మహిళా రత్నం శ్రీమతి సునీత గారికి వేదిక ముందు ఉన్నటువంటి ఆత్మీయ బంధువులందరికీ నా శుభాకాంక్షలు శుభాభినందనలు. రేపు రాబోయే నూతన ఉగాది వికారినామ సంవత్సరం మీ అందరికీ శుభాలు జరగాలని అందరూ సుఖంగా ఉండాలని మరొకసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక సోదరి మాట్లాడారు కరోలినా గారు, అలాగే మన సరిత గారు కూడా. నాడు నేడు ఉన్నటువంటి పరిస్థితులు దొరికినటువంటి స్వాతంత్రాన్ని, ఎందుకంటే అన్నీ మనకి దొరికేస్తే ఏం చేయాలో తెలియదు, అన్నీ దొరికేస్తే ఏది అందుకోవాలో తెలియదు, ఏది పొందాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఇవాళ మానవుడు అదే పరిస్థితిలో ఉన్నాడు. అందుకే ఆధునిక మానవుడికి జీవితం మీద పట్టు దొరకడల్లా, పట్టు కుదరడల్లా. అయితే ఘర్షణ అన్నా పడుతున్నాడు, లేకపోతే రాజీ అయినా పడిపోతున్నాడు, తప్ప తాను ఏం చేయాలో తెలుసుకోలేని ఒక అయోమయ పరిస్థితిలో నేటి ముఖ్యంగా పాపం యువత. తప్పు వాళ్ళది కాదు, వాళ్ళను నడిపించవలసినటువంటి పెద్దలమే తప్పు చేస్తున్నామని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే నేను దాదాపుగా చాలా కాలేజెస్కి యూనివర్సిటీకి స్కూల్స్కి వెళుతూ ఉన్నప్పుడు నేను చూసినటువంటి నేను అవగాహన చేసుకున్న పరిస్థితులను చూస్తే పిల్లల్లో ఏం తప్పు లేదనిపిస్తుంది. తప్పు చేస్తున్నదంతా మనం పెద్దవాళ్ళమే అనేది నాకు ఈ మధ్య కలిగినటువంటి అవగాహన. మరి మీరేమంటారో నాకు తెలియదు. ఏమంటారు? పాత్ర పోషణ లేని జీవితాలు. తండ్రిగా పాత్ర పోషణ లేదు, తల్లిగా పాత్ర పోషణ లేదు, గురువుగా పాత్ర పోషణ అంతకంటే లేదు. బిల్లు బెల్లు వాళ్ళు చూసుకుంటున్నారు. బడి చదువులు ఉంటే రాబడి చదువులుగా మారిపోయాయి తప్ప పిల్లలకు కావలసినటువంటి గైడెన్స్ కానీ జీవనానికి జీవితానికి ఉన్న విలువను కానీ చెప్పలేనటువంటి చదువులు వచ్చేసాయి. ఇవాళ
ఎందుకంటే పూర్వకాలంలో మనం విద్యాబుద్ధులు చెప్పించడానికి పాఠశాలకు పంపామనే వాళ్ళం. ఇవాళ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాడండి అంటున్నాము తప్ప బుద్ధిని నేర్పడానికి వెళ్ళామని మనము అనలేదు. కాబట్టి మన భావనలో ఏదైతే ఉంటుందో ఆ పవిత్రమైన భావనలు కలిగి ఉన్నప్పుడు పవిత్రమైన భావనతోనే మనం ఉంటాం. ఎందుకంటే ఆ కాలంలో అధ్యాపకుడు, ఉపాధ్యాయుడు, ఆచార్యుడు లాంటి పదాలు వాడుకున్నప్పుడల్లా విద్య చాలా అద్భుతంగా పవిత్రంగా ఉండేది. ఆ విధంగానే గురు శిష్యుల మధ్య గాఢత్వం కూడా ఆ విధంగా ఉండేది. నేడు ఆ పరిస్థితి లేదు. అందుకని వాళ్ళ సమాజంలో జరుగుతున్నట్టు అనేక సంక్షోభాలకి ఇందాకటి నుండి మనం అనుకుంటున్నటువంటి ఆడపిల్లని వివక్ష అనేటటువంటి భావనలను కలగడానికి వీటన్నింటికీ కారణాలు అవే. నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యం కలుగుతుంది, మన దేశంలో ఆడపిల్లకి మగపిల్లడికి మధ్య వివక్షను గురించి మాట్లాడుకోవడం కానీ, ఆడవాళ్ళ హక్కుల కోసం పోరాటం కానీ ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే ఒక రకంగా ఇది చాలా హాస్యాస్పదం అనిపిస్తుంది, నవ్వు వస్తుంది నాకు. ఎందుకంటే సృష్టిని మనం మర్చిపోతున్నాం, ప్రకృతిని మనం మర్చిపోతున్నాం. మానవుడు ప్రకృతిలో ఏదైతే ఉందో మానవుడులు కూడా అదే ఉందర్రా. మ్యాన్ ఈజ్ ద గ్రాండ్ సింబల్ ఆఫ్ యూనివర్స్. యూనివర్స్లో ఏదైతే ఉందో హ్యూమన్ బాడీలో కూడా అదే ఉన్నది. అక్కడ నుండి ఇక్కడ ఈ కనెక్షన్ ఏదైతే ఉందో ఆ కనెక్షన్ మనం తెంపేసుకోవటం వల్ల వస్తున్న అనర్థాలు ఇవన్నీ. ఆ ప్రకృతి ధర్మానుసారం స్త్రీ పురుషుడు అనేది ఇందాక అమ్మ చెప్పినట్టుగా, సరిత గారు చెప్పినట్టుగా స్త్రీ పురుషుడు, ప్రకృతి పురుషుడు, వీటి మధ్య విభాగమే ఉన్నది తప్ప విభేదం లేదు. ఈ విభాగం దేనికోసం? సృష్టి నడవడం కోసం, సృష్టి నిలబడం కోసం. లేకపోతే సృష్టి లేదు కదా, సృష్టి లేదు కదా. ఆ సృష్టి నడవడం కోసం, నిలవడం కోసం స్త్రీ పురుషుల మధ్య విభాగమే ఉన్నది తప్ప విభేదం లేదు. ఈ విభాగాన్ని వివేకంతో అర్థం చేసుకుంటే ఆ సృష్టి ధర్మం ఏమిటో, ప్రకృతి ధర్మం ఏమిటో మనకు అప్పుడు అవగతం అవుతుంది. దానిని వివక్ష అనుకుంటున్నాం. అంతేకాదు, ఇందాక తాను చెప్పినట్టుగానే వేదకాలం నుండి కనుక మనం చూసుకున్నట్టయితే ఎందరెందరో రాజ్యాలు పరిపాలించారు, పురుషులు సమాధానం చెప్పలేని స్థితిలో నిలబెట్టారు స్త్రీలు బ్రహ్మవాదినులుగా. తన్నోడి నన్నోడినా, నన్నోడి తన్నోడినా ముందు అది కనుక్కరం మనది. ద్రౌపది, దుష్యంతుడిని శకుంతలు అడిగిన ప్రశ్నలు, తల తిరిగేటటువంటి ప్రశ్నలు వేసింది ఎక్కడ చూడండి మీరు. లేకపోతే వేదమాత గాయత్రిగా ఎందుకు అంటున్నాం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లక్ష్మీకి ఎందుకు ఇచ్చారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సరస్వతికి ఎందుకు ఇచ్చారు, డిఫెన్స్ డిపార్ట్మెంట్ దుర్గకి ఎందుకు ఇచ్చారు, కళ్ళ ముందే చూస్తున్నారు కదా మీరు ఒక పోలీస్ ఆఫీసర్ని. అనాది నుంచి ఎన్నో రాజ్యాలు పరిపాలించారు, పురుషులకు కూడా బాధ్యతను నేర్పించారు, ఆఖరికి పంచ పాండవులు కూడా ద్రౌపది కుంతి దగ్గర ఉంది కాబట్టి హాయిగా నిద్రపోయేవారట వాళ్ళు. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఇంకా మాకు భయం ఏమిటని. అలాంటి నిర్భయత్వం అనేటటువంటిది స్త్రీలకే ఉంది పురుషుల కంటే కూడా. స్త్రీలు శారీరకంగా దారుఢ్యం కలిగి ఉంటారు కానీ మానసికంగా బలహీనులు పురుషులు. స్త్రీలే మానసికంగా బలవంతులు, వాళ్ళకి ఆత్మస్థైర్యం ఎక్కువ, ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఇంటిలో ఎంత కష్టం వచ్చినా కూడా ఆ కష్టాన్ని భరించగలిగినటువంటి ఓపిక, నేర్పు స్త్రీలకే ఉంటుంది. ఉమన్ అంటున్నారు, ఉమన్లోనే ఎంఏఎన్ మ్యాన్ ఉన్నాడు కదా, ఎస్హెచ్ఈ షీలోనే హెచ్ఈహీ ఉన్నాడు కదా, ఆమె లేనిది ఎక్కడా. సగభాగం కోసం పోరాటం ఏమిటి మనం? యావత్తు చైతన్యము ఆమె అయినప్పుడు ఇంకా సగం ఇక్కడ. యావత్తు సృష్టిలో ఉన్న చైతన్యం అంతా ఆవిడే. ఆవిడ లేకపోతే ఆయన కూడా జీరోనే. ఆయన ఉన్ననేటటువంటి పక్కన ఉన్నప్పుడు ఆయన హీరో అయ్యాడనే సంగతి మనకి పార్వతీ పరమేశ్వరుని చూస్తే తెలుస్తుంది. సగభాగం ఆవిడ లేకపోతే ఆయన ఏమిటి, ఆవిడకి నిస్సత్వమే. ఇవన్నీ కనుక అందుకే ఇందాక నేను అమ్మ సరిస మాట్లాడుకుంటున్నప్పుడే ఇందాక చిన్న బాలిక మీద అత్యాచారాలు జరుగుతున్న ఇవాళ కూడా పేపర్లో చూసాం. ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం. 6 నెలల పసిపాప మీద 68 సంవత్సరాల వృద్ధురాల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయని మనం చూ. దీనికి కారణం ఏమిటి, ఏమిటి మూలం? ఆ మూలాన్ని ఏదైతే ఉన్నదో దానిని బాగు చేసుకోకుండా పై పైన మన ఎన్ని పూతలు పూసినా, ఎన్ని ఆయింట్మెంట్లు పూసినా, ఎన్ని చట్టాలు మనం పెట్టుకున్నా అవి ఎప్పుడూ కూడా నివారించబడవు. ప్రకృతి ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకుని మన అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు, మన పూర్వీకులు, మన తపస్సంపన్నులు, మన ఋషులు ఏవేవైతే వాళ్ళు తపస్సు చేసి మనకు అందించి వాళ్ళు నడయాడి ఆ మార్గంలో మనం నడిపించారో ఆ మార్గం వద్దు కాదు అనుకున్నప్పుడు, పెద్దలు చెప్పిన మాట మనం పెడచెవిని పెట్టినప్పుడు తప్పకుండా ఇవన్నీ కూడా అనుభవించి తీరవలసిందే. మళ్ళీ పెద్దల బాటలో మనం అడుగుపడినప్పుడే, ఆ ట్రాక్లోకి కనుక మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడే, ఆ పట్టాల మీదకి మానవ జాతి మళ్ళీ ఎక్కగలిగినప్పుడే అప్పుడే ఈ సమస్యలకన్నీ పరిష్కారం దొరుకుతుంది. అందుకు సిద్ధంగా ఉన్నామా మనం? ఉన్నామా?
ఉన్నామా? లేవు. అందుకు సిద్ధంగా లేనప్పుడు మనం అనుభవించవలసిందే. అటువంటివి చెబితే మతానికి అంటగడుతున్నారు. మతికి సంబంధించిన విషయాలను బోధిస్తూ ఉంటే మతాలను చెప్పి దానిని దూరంగా నెట్టేస్తున్నారు. మరి పిల్లలకి ఏది నీతి? ఎవరిని ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్తారు బిడ్డలకి? ఏ గాథలు వివరిస్తారు వాళ్ళకి? అమ్మడో కుమ్ముడో లాంటి పాటలు పాడిస్తారా? అవే కదా ఇవాళ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళనే కదా సెలబ్రిటీస్గా చూస్తున్నారు. ఎవరు మనకి రోల్ మోడల్స్? ఆలోచించండి. కాబట్టి యావత్తు సృష్టిలో ఉన్న యావత్తు చైతన్యము ఆమె. ఆమె పురుషుడికి బాధ్యతను నేర్పిస్తున్నది. ఈ జీవి భూమి మీద పడగానే, తన గర్భంలో నుంచి భూమి మీద పడగానే వాడికి తలదవ్వుకోవడం నేర్పింది ఆవిడే, ముక్కు చీదుకోవడం నేర్పింది ఆవిడే, ఏనన్నా కళ్ళల్లో పుసలు తీసుకోవడం నేర్పింది ఆవిడే, చొక్కా వేసుకోవడం నేర్పింది ఆవిడే, అన్నంలో ఏది కలుపుకొని తింటే ఏది రుచిగా ఉంటుందో నేర్పించింది కూడా ఆవిడే కదా. నడక నేర్పింది ఆవిడే, నడక నేర్పింది ఆవిడనే. ఆవిడే కదా నాన్నను పరిచయం చేసిన వీడురా మీ నాన్న అని. అప్పుడు కదా నువ్వు నాన్న అని పిలవడం మొదలుపెట్టావు. అమ్మ చెబితే నీకైతే నాన్న ఎవరో నీకు తెలిసింది. ఇంత స్పష్టంగా మన కళ్ళ ముందు కనపడుతోంది. కాబట్టి ప్రతి పురుషుడికి బాధ్యతను నేర్పించటమే స్త్రీల యొక్క కర్తవ్యం. ఇది గుర్తుపెట్టుకోండి. మన స్త్రీలే అంటారు వాడికేంటే, వాడు మగాడు, వాడు ఏం చేసినా చెల్లిపోతుందని స్త్రీలు కాదా అంటున్నది? మన అమ్మమ్మలు మన అమ్మల మాటలు వాడలేదా? వాడారు. వాడేం చేసినా చెల్లుతుంది. అరిటాకు మీద ముళ్ళు పడ్డా, ముళ్ళు చరుకుమ్మ, అరిటాకు మీద పడ్డా దానికే కదా నష్టం అనేటటువంటివన్నీ నానుడులని ఎందుకు వచ్చాయి మనకి? ప్రకృతి ధర్మం. స్త్రీ స్త్రీని అవమానపరుచుకున్నది, తన శక్తిని తానే నిర్వీర్యం చేసుకున్నది. తను చెప్పినట్టుగా అన్నీ నీకు ఉండి, అన్ని అవకాశాలు ఉండి నిన్ను నువ్వు ఎందుకు కించపరుచుకుంటున్నావు? నీలో ఉన్న శక్తిని ఒక్కసారి నువ్వు జాగృతం చేసుకో. నీవేమిటో నీకు తెలిసి వస్తుంది. అదే సీతాన్వేషణ. ప్రతి మనిషిలోనూ ఒక శక్తి ఉంటుంది, దాగి ఉన్న శక్తిని. ఆ శక్తిని అన్వేషించుకోవడమే మనం చేయవలసిన పని. అన్వేషించుకున్న తర్వాత ఏమవుతుంది? సీతాన్వేషణ జరిగిన తర్వాత వారధి నిర్మాణం జరుగుతుంది. ఏది? కుల మర్గ వర్గ విశేష విభేదాలు లేకుండా అందరం ఒకటిగా ఉండటమే వారధి నిర్మాణం. పశువులు పక్షులు అన్నింటినీ సమన్వయం చేసుకోవటమే వారధి నిర్మాణం. తర్వాత దశకంఠ సంహారం. ఏమిటి? మనలో ఉన్న అవలక్షణాలన్నింటినీ సంహరించుకోవటమే. అప్పుడే రామరాజ్యం అన్న కథను ఇంత అందంగా మన పూర్వీకులు మనకు అందిస్తే ఆ లోతుకు వెళ్తున్నామా? ఆ రుచిని అనుభవిస్తున్నామా? అసలు దానిని పరిశీలిస్తున్నామా? అంత లోతుకు వెళ్ళి మనం వివరించుకుని సమన్వయం చేసుకుంటున్నామా? లేదే. మనలోనే శక్తి ఉన్నది. ఈ మధ్యన నాకు ఎవరో ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టారు, చాలా బాగుంది, నాకు బాగా నవ్వు వచ్చింది. మళ్ళీ ఒక్కసారి మీకు గుర్తు చేస్తాను. ఒక రోజున ఆయన ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, ఈవిడ నేను వెళ్ళిపోగానే చక్కగా టీవీలు చూసుకుంటూ, కుర్చీలు దర్జాగా కాలు మీద కాలేసుకుని టీవీలు చూసుకుంటూ, కిట్టీ పార్టీలకు వెళ్తూ హాయిగా షాపింగ్లు చేసుకుంటూ దర్జాగా టైం అంతా ఇట్లా వేస్ట్ చేసేస్తాను. నేను ప్రొద్దున ఆఫీస్కి వెళ్ళి నేను ఎంత కష్టపడి పని చేస్తున్నానో, నేను ఎంత జీతం తీసుకొస్తున్నాను, ఇదంతా ఇట్లా చేసేస్తుందని భార్య అని గురించి తను అలా ఊహించుకుంటూ, దేవుడా దేవుడా ఈ ఒక్కరోజుకి నన్ను ఆవిడిగాను, ఆవిడను నన్నుగాను మార్చేయకూడదా అంటాడు. తధాస్తు అన్నాడు దేవుడు. వరాలు కోరుకునేటప్పుడు జాగ్రత్తగా కోరుకోవాలి. అలాగనే నువ్వు ఆవిడిగా మారిపో, ఆవిడ నీలాగా మారిపో. తెల్లారిపాటు లేచి ఇతని ఒంటి మీద చీరా జాకెట్ ఉంది, తన ఒంటి మీద లంగా లుంగి బనియన్ కనపడిపోయి, ఆటోమేటిక్గా జీన్స్ మారిపోయినాయి కదా, హార్మోన్స్ మారిపోయినాయి కదా, చేంజ్ ఆటోమేటిక్గా లేచి వెళ్ళిపోయింది ఒంటింట్లోకి. ఏది ఇతను మారిపోయినటువంటి ఇతను. చక్క స్టవ్ వెలిగించేశాడు, కాఫీ తను కాఫీ కలుపుకుని ఆయనకి వెళ్ళి కాఫీ పట్టుకొచ్చాడు. ఈలోపు పనమ్మాయి వచ్చింది, అంట్లు గిన్నెలు వేసింది, బట్టలు ఉతికిచ్చింది, మళ్ళీ పిల్లలకి టిఫిన్ చేసి స్కూల్కి పంపించింది. ఆ తర్వాత మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి స్నాక్స్ కావాల్సినన్నీ అరేంజ్ చేసింది. మళ్ళీ రాత్రి భోజనానికి మరి పిల్లలకి చక్క చదువు చెప్పుకుంది. మళ్ళీ రాత్రి అందరూ భోజనాలు వెనక ప్లేట్లు గీట్లు అన్ని కడిగేసుకుని రాత్రి పొడికేసి పది. అమ్మ బాబు ఇంత పని ఉంటుందా, నేనేంటో అనుకున్నాను. బాబోయ్ నాకు వద్దు బాబు, నేనైతే ఆఫీస్కి వెళ్ళి కనీసం సగం పని చేసి సగం ఎగ్గొట్టేసి సిగరెట్ తాగడానికో కాఫీ తాగడానికో బయటకన్నా వెళ్ళేవాడిని, ఇంత పని ఉంటుందా? దేవుడా నాకు ఇది వద్దు బాబు, కనీసం నా రూపం నాకు మళ్ళీ ఇచ్చేయమన్నాడు. అలా ఏం కుదరదు, 9 నెలలు ఆగాల్సిందే, నువ్వు ప్రెగ్నెంట్ అయిపోయావు నువ్వు అన్నా. ఎందుకంటే అప్పుడు కూడా నీ కష్టం తెలియాలి కదా. ఆవిడ నవమాసాలు మోసి ఈ బిడ్డను అన్ని రకాలుగా నొప్పులు పడి పెంచి ఈ భూమి మీద తెచ్చా, నీకు ఆ కష్టం కూడా తెలియాలి. కాబట్టి నువ్వు 9 నెలలు ఆగాల్సిందే. బాగుందా? కాబట్టి అందుకనే 10 చేతులతో పని చేయగలిగిన శక్తి భగవంతుడు ఆవిడకి ఇచ్చాడు. అది
రాబోయే తరాలకు కావలసినటువంటి విజ్ఞానాన్ని బాగా వినండమ్మా, రాబోయే తరాలకు కావలసిన విజ్ఞానాన్ని బిడ్డ రూపంలో తన గర్భంలో ఇమిడ్చుకున్న సృష్టికర్త్రి అమ్మంటే, అమ్మంటే సంపద. ఇట్లాగే తల్లిని ఎవరో నిందిస్తూ ఉంటే ఒక అతను అంటాడు, సమాధానం చెప్తాడు, తల్లిని నిందిస్తూ మాట్లాడుతూ ఉంటే అమ్మనుకుంటే ఎవరు, అమ్మంటే ఎవరనుకుంటున్నావు? రైల్ ఇంజిన్ కనిపెట్టింది, రేడియోని కనిపెట్టింది, సాపేక్ష సిద్ధాంతాన్ని కనిపెట్టింది, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టింది, అణువును చీల్చింది, అంతరిక్షాన్ని పరిశోధించింది, ఇదేమిటి ఇవెప్పుడు, మరి ఏమిటనుకుంటున్నావు? గెలీలియోని కనిది అమ్మ కాదా? న్యూటన్ కనిది అమ్మ కాదా? ఆదిశంకరాచార్యుని కనిది అమ్మ కాదా? మహమ్మద్ ప్రవక్తను కనిది అమ్మ కాదా? జీసస్ క్రైస్ట్ని కనిది అమ్మ కాదా? అమ్మంటే బైబిల్, అమ్మంటే ఖురాన్, అమ్మంటే భగవద్గీత. నడవలేని తల్లిని నడిపించడానికి పూర్ణానదిని దారి మళ్లించిన ఆదిశంకరుడు పుట్టిన గడ్డ ఇది. సిరిమల్ల చెట్టు కింద చిన్నబోయిన లక్ష్మమ్మ చిన్నబోయినావెందుకమ్మా అని ఆధునిక వాగ్గేయకారుడు గద్దర్ పుట్టిన గడ్డ కూడా ఇదే. కానీ వాళ్ళ ఇజాలు వేరైనా నిజమన్నది అమ్మా. అమ్మంటే సంపద, అమ్మంటే సంపద, అమ్మంటే నిజం, నాన్న అంటే నమ్మకం. అమ్మ అంటే పెదవులు కలుస్తున్నాయి, నాన్న అంటే పెదవులు విడిపోతున్నాయి. చూడండి మీరు ఒక్కసారి, అమ్మంటే నిజం, నిజాలు కాదు మనకి కావలసిన నిజం అన్నది అమ్మ. అటువంటి స్త్రీని గురించి ఇంకా మనం చర్చించుకుంటున్నాము అంటే ఈ దేశంలో, ఎందుకంటే ప్రతిదాన్ని తల్లితో పోల్చే ఈ దేశంలో, భారత మాత, ప్రకృతి మాత, భూమాత, గోమాత, భార్యాభర్తలు, సీతారాములు, పార్వతీ పరమేశ్వరులు అన్నింటినీ కూడా స్త్రీతో పోలుస్తారే. ఆ మధ్యన ఒక స్వార్థపరుడు పురుషుడు రాశాడు, ఆ నదులన్నీ వచ్చి సముద్రుడులోనే కదండి కలిసేది అని పాట పాడాడు ఏదో సినిమాలో. పాప రచయితకి కొంచెం స్వార్థం ఉంది, మన వాళ్ళం కనుక ఉంటే ఏమండి ఆ సముద్రుడు కూడా కలిసేది భూదేవే కదండి ఆధారం, ఆ భూదేవి మీదే కదా సముద్రుడు కూడా నిలిచేది, మరి అడగొద్దాం మనం. అట్లా స్త్రీని గురించి, స్త్రీ అంటేనే సకార రకార తకారాలు ఈ మూడు ఉన్నాయి, సత్వ రజస్తమో గుణాలు. ఇందాక తను చెప్పిందే ఆ బ్యాలెన్స్ చేసుకోవటం అనేటటువంటిది ఏదైతే ఉందో, పురుషుడిని కూడా బ్యాలెన్స్ చేసే శక్తిని స్త్రీకే ఇచ్చాడు. మీరు పద్మనాభ స్వామి గుడికి వెళ్ళి చూడండి, స్వామి దగ్గర రెండు పాదాల మీద చేతులు పెట్టుంటాయి, శ్రీదేవి భూదేవి. ఇలాగే మా గుడికి వచ్చాడు ఒక రోజున అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వచ్చాడు, అదేనండి మీ భారతదేశంలో లేడీస్ని స్లేవ్స్గా చూస్తారు, అదే మాకు నచ్చని విషయం అన్నాడు. నువ్వేం చూస్తున్నావు సరిగ్గా చూడమన్నాను, పాదాలు నొక్కుతున్నారా వాడు పట్టుకున్నా, లేదు మేడం పాదాలు అలా పెట్టి ఉంచు. అదే ఇక్కడ పురుషుడిని బ్యాలెన్స్ చేసేటటువంటి ఈ దేశంలో స్త్రీయే. అతనికి కోపం వచ్చినా తాపం వచ్చినా ఇంకేదొచ్చినా కూడా అతను ఆగండి మీకెందుకు నేను ఉన్నాను కదా ఆగండి ఆగండి అని బ్యాలెన్స్ చేసేది ఒక్క స్త్రీ మాత్రమే. అందుకు సింబాలిక్గా పెట్టారు, మీరు అనుకుంటున్నట్టుగా అక్కడ ఇద్దరు భార్యలు లేరండి. శ్రీదేవి అంటే క్యాషు, భూదేవి అంటే రియల్ ఎస్టేటు. భూమిని కొనుక్కుంటే క్యాష్తోనే కదా కొనుక్కునేది, అమ్మేస్తే వచ్చేది క్యాషే కదా. కాబట్టి శ్రీదేవి ఏంటంటే స్థిరాస్తి చరాస్తి, ఒకే సంపదకి రెండు రూపాలుగా సింబాలిక్గా పెట్టినటువంటిదండి. కరెక్ట్గా అర్థం చేసుకుంటే మా పురాణ ఇతిహాసాలు మీకు అర్థమవుతాయని చెప్పాను. అబ్బో హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్స్ అని దండం పెట్టాడు ఆయన. ఇది మనదైనటువంటి భారతీయ, ఇది మన దేశంలో స్త్రీకి ఉన్నటువంటి ఔన్నత్యం, మన దేశంలో స్త్రీకి ఉన్నంత ప్రత్యేకత, స్త్రీకి ఉన్నంత గొప్పతనం ఎక్కడ ఏ దేశంలోనూ లేదమ్మా. వాళ్ళు మిస్టర్ అండ్ మిస్సెస్ అంటారు, ఇక్కడ శ్రీమతి అండ్ శ్రీ అంటారు. శ్రీవారికి మతి తెచ్చిన మతి పోగొట్టిన ఆవిడే కాబట్టి, ఆవిడే కాబట్టి మతి పోగొట్టిన ఆవిడే, మతి తెప్పించిన ఆవిడే, రెండింటినీ కూడా ప్రదర్శించగలదు ఆవిడ. అంతటి శక్తి సంపన్నరాలు స్త్రీ, సకార రకార తకారాలని సమన్వయం చేసుకుంటుంది. కాబట్టి ఆ మూడు అల్లికలతో జడవేసుకుంటాం మన సత్వగుణ రజస్తమ గుణాలని సమాన స్థాయిలో పెట్టుకోగలిగినది కాబట్టి, బ్యాలెన్స్ చేయగలుగుతుంది కాబట్టి. మన ఇంట్లో పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు చూడండి అమ్మా, అమ్మా నా చీర ఎక్కడ పెట్టామని కూతురు వస్తుంది, అబ్బాయి వచ్చేసి అమ్మా నా టవల్ ఎక్కడ పెట్టామంటాడు, భర్త వచ్చి ఇంకే నా బెల్ట్ ఎక్కడ పెట్టామంటాడు, మామగారు వచ్చి ఒకటాడుతుంది, అత్తగారు ఒకటి వస్తుంది, ఆడపడు, ఇన్ని రకం ఏమైనా నాకు ఏమైనా పని చేతులు ఉన్నాయరా, పని చేతులు ఉన్నాయి కాబట్టి నీకు చెప్తున్నావమ్మా. పది చేతులతో కూడా పని చేయగలిగినటువంటి స్థితి ఆవిడది, అన్నింటినీ కూడా సమన్వయపరచుకోగలిగినటువంటి స్థితి స్త్రీకి భగవంతుడు ప్రత్యేకంగా ప్రసాదించాడు. అందుకని మనం స్త్రీత్వాన్ని ఎక్కడ కూడా చిన్నబుచ్చుకోలేదు. కాలానుగుణంగా ఈ దేశం మీద ఎందరో దండెత్తి దాడి చేసినప్పుడు, అటువంటి ఆరాధించవలసిన స్త్రీని కాపాడుకోవలసి వచ్చినప్పుడు, కొంతకాలం ఇంట్లోనే పెట్టి ఆమెకి టీచర్స్ని ఇంటికే పిలిపించి, ఇందాక చూశాం కదా అందుకే నాకు మొట్టమొదటిగా నాకు అద్దంకి రాజా గారిని అభినందిస్తున్నాను, ఏదైనా చేయగలదు, అద్భుతంగా వీణ వాయించగలదు, డాన్స్ చేయగలదు, విమానాలు నడపగలదు,
విమానాలు నడపగలదు, అంతరిక్షాన్ని కూడా వెళ్ళి వాళ్ళు చూస్తున్న సునీత విలియమ్స్ లాంటి వాళ్ళని చూస్తున్నాం మనం. ఎక్కడికైనా స్త్రీలు చేయగలరన్న దానికి చక్కని సంగీతాన్ని నాట్యాన్ని స్త్రీలతోనే చేయించి, స్త్రీ లేనిదే ఏదీ లేదు, చేయలేనిది ఏదీ లేదంటూ సింబాలిక్గా వాళ్ళు ఇద్దరినే చూపించారు మనకి. ఎక్కడ లేదు ఆవిడ, ఆలోచన చెప్పండి మీరు, ఎక్కడ లేదు అసలు. మనల్ని మనం ఎందుకు చిన్నపుచ్చుకుని చూడాలి? అయితే ఆరాధించవలసినటువంటి స్త్రీని జాగ్రత్తగా కాపాడుకోవలసిన సమయం వచ్చింది కాబట్టి, ఆ పరిస్థితులు వచ్చాయి కాబట్టి, వారి ఇంట్లోనే పెట్టి గురువులను ఇంటికే పిలిపించి వీణ నేర్పించేవారు, హార్మోనియం నేర్పించేవారు, అమ్మ పెదబాల శిక్ష నేర్పించేవారు, ఊరి నుంచి కథలు చెప్పే వాళ్ళకి పురాణ గాథలు వినిపించేవారు. అలా వాటిని అన్వయం చేసుకుని కుటుంబాలను నడిపారు మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు, మన అమ్మమ్మలు, నాన్నమ్మలు ఎంత ఓర్పుగా నడిపారు కాపురాలు. కారణం ఏమిటి? ఆ గాథలు, ఆ జ్ఞానం అవన్నీ ఉండబట్టేవాడు. ఇవాళ ఉందా అది? ఆ ఓర్పు ఉందా మనలో? ఆ నేర్పు ఉందా? మూడు రోజులకే డైవర్స్ అంటున్నామే. పాపం మా సరితగారిని అడగండి, చెప్తారు రోజుకి ఆవిడ తలకాయ తినేసి కేసులు ఎన్ని వస్తున్నాయి, భార్యాభర్తలు కొట్టుకుని ఎన్ని కేసులు వస్తున్నాయో అని అడగండి. చిన్న చిన్న విషయాలకి తగువులు, చిన్న చిన్న విషయాలకి విడిపోవడాలు, చిన్న చిన్న విషయాలకి గొడవలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఇగోలు. అద్భుతంగా చదువుకుంటున్నావు, డిగ్రీల మీద డిగ్రీలు తెచ్చుకుంటున్నావు, మరి గొడవలు ఏమిటి? మరి మన అమ్మమ్మలు 4వ తరగతి 5వ తరగతి చదువు, ఏ గొడవలు లేవే మరి అప్పుడు? మరి ఎందుకు ఇప్పుడు ఇంత చదువుకుంటున్నారు, ఎందుకు ఇన్ని గొడవలు వస్తున్నాయి? కారణం ఏమిటి? ఇగో ఆ ఈ జీవో ముందు ఊ డబ్ల్యూ అనేది కనుక పెడితే ఏమవుతుంది? ఈ జీవో ముందు డబ్ల్యూ పెట్టండి, ఏమవుతుంది? ఊయి గో అవుతుంది. ఆ విధంగా ఇగోసును పోగొట్టుకుని ఊయి గో అనేటువంటి పద్ధతిలో, అంటే ఒకరికి ఒకరిగా జీవించిన జాతి మనది, ఒకరి కోసం ఒకరిగా జీవించిన జాతి. స్త్రీ నుండి పురుషుడికి అందవలసింది పోషణ, పురుషుడు నుండి స్త్రీకి అందవలసింది రక్షణ. ఏ నేను ఒంటింటి కుందేలనా అంటే, ఒంటింటి కుందేలనా అనే మాట మీకు తక్కువగా ఉందా? అందులో మాతృత్వం ఉందా? తను చెప్పిందే ప్రేమ, టచ్, స్పర్శ పిల్లలకి ఇవ్వండి, వాళ్ళ నక్కుని చేర్చుకోండి, వాళ్ళకి అసలు ప్రేమను స్పృశించండి, వాళ్ళ మనసులో ఏముందో అడగండి వాళ్ళని. ఆ మధ్యన వాట్సాప్లో ఒక పాప అడగల, అమ్మ బంగారం పని మనిషికి ఇచ్చి వెళ్ళొచ్చు కదా, చీ ఊరుకోవే బంగారం పని మనిషికి ఎలా ఇస్తావు? తాళాలు పని మనిషికి వెళ్ళమ్మా, తాళాలు పని మనిషికి ఇవ్వడం అంటే నీకేమైనా మతిపోయిందా? మరి నన్నెందుకమ్మా పని మనిషికి చెప్పగలుగుతాను, నేను అంత విలువలేందా అన్నా అని అడిగింది పాప. ఆ టచ్ ఏది? ఆ ప్రేమ ఏది? ఎక్కడ ఇవ్వగలుగుతున్నాం వాళ్ళ సమయం? ఎక్కడ ఇవ్వగలుగుతున్నాం మనం? తప్పెవరు చేస్తున్నారు? సమాజాన్ని పట్టి నడిపించవలసిన స్త్రీయే గనక ఓర్పు నేర్పు పోగొట్టుకుంటే, ఆ నైపుణ్యమే గనక తను పోగొట్టుకుంటే, పురుషుడు దిక్కులేని వాడు అయిపోతామే కాదమ్మా, ప్రపంచమే దిక్కులేనిది అయిపోతుంది, ప్రపంచమే దిక్కులేనిది అయిపోతుంది. అంతటి ధైర్యము, స్థైర్యము, ఆత్మవిశ్వాసము భగవంతుడు అధికంగా ఇచ్చాడు స్త్రీకి అటువంటి శక్తిని. అందుకనే నేను ఎప్పుడు జోక్గా చెప్తూ ఉంటాను, ఇది నిజం, నేను ఎక్కడ ఆర్టికల్లో చదివాను, విమానాలు కనిపెట్టినప్పుడు చాలామంది ప్రయాణం చేయడానికి భయపడుతున్నారంట పురుషులు కూడా. నష్టం వస్తుంది, అయ్యే ఇంత కష్టపెట్టి ఇన్ని లక్షలు కట్టుబెట్టి కోట్లు పెట్టి కనిపెట్టాం విమానాలు నడుపు, నష్టం వస్తుంది, ఎవడో ఎక్కడం లేదంటే. అప్పుడు అందరూ ఆలోచించి ఆడవాళ్ళని ఎయిర్ హోస్టెస్లుగా పెడితే తప్పకుండా పురుషులు ప్రయాణం చేస్తారని ఆలోచించి ఆడవాళ్ళని ఎయిర్ హోస్టెస్లుగా పెట్టిన తర్వాత దర్జాగా వాళ్ళ అందచందాలను చూసుకుంటూ వాళ్ళు ధైర్యంగా నడుస్తూ మంచినీళ్ళు, టీలు, కాఫీలు అందిస్తూ ఉంటే హాయిగా వాళ్ళని చూసి వాళ్లే నడుస్తుంటే మనకేంటని హాయిగా బెల్ట్ పెట్టుకుని దర్జాగా కూర్చుంటున్నాం కుర్చీలో. సక్సెస్ అయ్యింది ఆ విధంగా. ఏ సార్ కరెక్టా కాదు రాజా గారు, సునీల్ గారు అవును మరి. అంతటి ధైర్యం స్త్రీ. అందుకనే పంచ పాండవులు, కుంతీదేవి కూడా వాళ్ళు ఉన్నారని ధైర్యంగా నిద్రపోయేవారట వాళ్ళు. అంతటి ధైర్యము, సాహసం మన స్త్రీలో ఉంది. కాబట్టి ఇవాళ ఎంతోమంది ఇక్కడ పురస్కార గ్రహీతలు వచ్చి ఉన్నారు, ఒక్కొక్కరిని ఒక్కొక్క రంగాన్ని నుంచి ఎన్నుకున్నారు. కాబట్టి ఈ సందేశాన్ని మనకు బోలెడంత ఆధునిక పరికరాలు బోలెడు వచ్చాయి స్త్రీలకి. గ్రైండర్లు వచ్చేసాయి, ప్రెషర్ కుక్కర్స్ వచ్చేసాయి. ప్రెషర్ కుక్కరే కాదు, కరెంట్ ఆన్ చేసి అన్నం వండేస్తున్నాం ఇవాళ. ఎవరికి చేతికి అసలు పని లేదు, చేతికేమీ పని లేకపోవటం వల్ల రకరకాల ఆలోచనలు ఆమెకి గిరాకీ పెరుగుతుంది. సైకాలజిస్ట్కి ఏమ్మా ఆవిడకి ఎంత గిరాకీ పెరుగుతుంది ఇవాళ, కౌన్సిలింగ్ సైకాలజిస్టులకు ఉన్నంత గిరాకీ ఇవాళ ఎవరికి లేదు, సైకియాట్రిస్ట్కి, సైకాలజిస్ట్కి. అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే టైం ఖాళీగా ఉంటుంది, ఏం పని లేదు కదా. అందుకే మన పూర్వీకులు ఎప్పుడు కర్మని జ్ఞానాన్ని కలిపి, అమ్మ మెట్ల నిండా బొట్లు పెట్టు, అది ఊడువు, ఈ ముగ్గులయ్యి, ఈ భజన చెయ్యని, ఎప్పుడు కూడా పనిలో ఎప్పుడైతే నియంత్రించబడతామో అప్పుడు మానసిక వికారాలకి తావు ఉండదు. ఇవాళ మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా మానసిక వికారాలు ఎక్కువగా పెరిగిపోయి రకరకాల ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. అంటే కారణం సమయం ఖాళీగా ఉండబట్టి, చూసుకోవటం చెత్త చెత్త ఇవన్నీ చూసుకోవటం, వాట్సాప్లో, యూట్యూబ్లో ఖాళీగా ఉండడం, ఖాళీగా ఉన్న తర్వాత మానసిక వికారాలు పెరగడం, ఏదో తినాలని ప్రజలను తీసుకెళ్ళి ఆ ఫుడ్ ఏదో పనికిరాని ఫుడ్లు తినడం, ఆ పనికిరాలు ఫుడ్ తినడంతో ఏ గుణం పెరుగుతుంది వాళ్ళలో?
ఏ రకమైన వికారాల మీద రాక్షస ప్రవృత్తి పెరుగుతుంది, దాంతో పసిపాపాల మీద అత్యాచారాలు చేయటం. దీనికన్నింటి కారణం ఏమిటి? మనసును ఖాళీగా ఉంచటం, శరీరంతో ఖాళీగా ఉండడం వలన ఇవన్నీ వస్తున్నాయి. ఆడపిల్లలు కూడా, ఐఎమ్ సారీ, వాళ్ళ మతికి మహిళా సాధికారతను పెట్టుకుని అంటం తప్పో రైట్ నాకు తెలియదు, కానీ ఆడపిల్లలు కూడా మగపిల్లల్ని బాగా రెచ్చగొడుతున్నారే విషయం కూడా నేను ఒక పెద్దదానిగా మీ అందరికీ చెప్తున్నానమ్మా. ఇది కేవలం ఆడపిల్లలే గొప్ప, మగపిల్లలంతా చెడిపోయారని కూడా నేను అంటలేదు. ఇవాళ ఆధునిక కాలంలో ఆడపిల్లలు కూడా స్త్రీత్వాన్ని కోల్పోతున్నారు, మాతృత్వాన్ని కూడా కోల్పోతున్నారు. అది కోల్పోతే ప్రమాదం వాళ్ళకే. ఈ విషయాన్ని మాత్రం నేను ధైర్యంగా, నన్ను తిట్టుకున్నా సరే, నన్ను ఏమన్నా సరే, ఇది మాత్రం నేను ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నాను. కేవలం మగపిల్లల్ని అనకండి, ఇవాళ మగపిల్లలే కుదురుగా ఉంటున్నారు ఆడపిల్లల కంటే, వాళ్లే సిగ్గుపడుతున్నారు కొన్ని విషయాల్లో. ఇది వాస్తవం. నీకు ఇచ్చిన స్వేచ్ఛ, ఆమె చెప్పినట్టుగా నీకు ఇచ్చిన స్వేచ్ఛకి, నీకు ఇచ్చినటువంటి స్వాతంత్రానికి దాన్ని ఎందుకు నేను తల్లిదండ్రులు చదివిస్తున్నారు? ఎందుకు నేను హైదరాబాద్ పంపించి నేను హాస్టల్లో పెట్టి చదివిస్తున్నారు పిచ్చి వేషాలు వేయడానికా? దేనికి దేనికి ఎందుకు పెట్టారు? ఆమె చెప్పిన సంప్రదాయం ఎందుకు పెట్టారు? దానిలో ఉన్న విలువేమిటి? దానికి ఎందుకు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ విధంగా వీళ్ళు తేలిగ్గా పెట్టలేదే, వాళ్ళ ఊరికి అనవసరంగా పెట్టలేదు. దానిలో ఎంత సైన్స్ ఉంది, ఎంత శాస్త్రీయత ఉంది మన పెద్దలు చెప్పినటువంటి మాటల్లో. అందుకని ఇవన్నీ కూడా మనం గ్రహించుకోగలిగినప్పుడే మహిళా సాధికారత, అసలు సాధికారత లేనిది ఎప్పుడమ్మా? నామరూపాలు ఇచ్చి బయటికి పురుషుడిని మనం పంపిస్తున్నాం, మీ ఆయన రైలుకి ఎక్కుతుంటే ప్రయాణం అవుతుంటే ఏం చేస్తున్నావు నువ్వు? ఏమండి, మీకు ఇదిగో పెరుగన్నం పెట్టాను, రొట్టెలు పెట్టాను, మీ ప్యాంటు షర్టు సూట్ కేసులో పెట్టాను, టవల్ కూడా పెట్టాను, సాక్స్ కూడా పెట్టాను, కర్చీఫ్ కూడా పెట్టాను, మీ మందులు కూడా పెట్టానండి. జాగ్రత్త, నామరూపాలు ఇచ్చి నువ్వు పంపిస్తున్నావు, ఆవిడొచ్చి ఆ సూట్ కేసు నీ చేతికే ఇస్తున్నాడే, ఆ నామరూపాలు తిరిగి నీకే ఇచ్చేస్తున్నాడు, నీకు లేనిది ఎక్కడా? నీకు అసలు స్థానం లేనిది ఎక్కడా? అంతటా నువ్వే ఉన్నావు, అంతటా నువ్వే ఉన్నావు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అంతటా ఆవరించిన స్త్రీ యొక్క సాధికారతే. ఏ పురుషుడైనా ఏ అమ్మాయి సంబంధం కుదర్చడానికి ఏదైనా పని మీద, ఏ బిజినెస్ పని మీద వెళితే వెంటనే నిర్ణయం తీసుకోడే. ఏమండి, ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్యను కూడా సంప్రదించి మీకు ఏ విషయం తెలియజేస్తానండి అని అంటాడు తప్ప తనకు తాను నిర్ణయం తీసుకుంటాడా అండి? అక్కడక్కడ జరిగితే జరిగి ఉండవచ్చు, కానీ అధిక శాతం ఏం జరుగుతోంది? ఈ దేశపు స్త్రీకున్న గొప్పతనం ఏమిటంటే తాను నేపథ్యమునందు ఉండడానికి ఇష్టపడుతుంది, భర్తకు క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టపడుతుంది. దేశపు స్త్రీ యొక్క త్యాగము గొప్పతనం అదే. ఎందుకంటే మరి వాడికి కూడా ఒక బాధ్యత ఇవ్వాలి, అతనికి కూడా సమాజంలో అతను నిలబెట్టాలి కాబట్టి ఆయనకే గొప్పతనం ఇవ్వడానికి. అందుకనే దేవాలయానికి వెళ్ళినా కూడా ఆయన పేరు చెప్పుకుని ధర్మపత్ని సమేతస్య సహకుటుంబానవని చెబుతుంది తప్ప తన పేరు అక్కడ కూడా చెప్పుకోదు. చెప్పుకుంటుందా? చెప్పుకుంటున్నామా మనం? నోములు రోచనా వ్రతాలు చేసినా కూడా వాళ్ళ కోసమే చేస్తుంది తప్ప తన కోసం చేసుకోదు. కాబట్టి ఓ భారతీయ మహిళ, నీకున్న ఓర్పుకి నేర్పుతోడై ఈ భారత జాతిని రక్షించుగాక అని నేను మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఈ రోజున అద్దంకి రాజా గారు ఇంతమందిని పిలిచి మళ్ళీ స్త్రీ శక్తిని జాగృతం చేయడానికి, ఎందుకంటే రాగి చెంబను తోమితే మర్నాటికి మళ్ళీ కిలిమెక్కుతుంది, ఎప్పటికప్పుడు తోముతూ ఉంటేనే అది మెరుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఇసుక చింతపండు వేసి మనందరినీ తోమడానికే ఆయన ఇక్కడికి పిలిచి మనల్ని తోమి మనమేమిటో మనకు తెలియజేయడం కోసం పిలిచిన అద్దంకి రాజా గారిని మరొకసారి నేను అభినందిస్తూ ఓపిక్గా విన్నందుకు నేను రాజా గారిని నన్ను అడిగితే, అమ్మ మీరు రావాలి దీనికంటే, నాన్న దీనికి ఎందుకు? ఈ దేశాన్ని చూసి నేను గర్వపడుతున్నాను, ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను. మరి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ, ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళని అనుకుంటున్నా, ఇంకా ఆనందపడుతున్నాను నాన్న, ఇంకా మాకెందుకు ఈ అవార్డ్స్ అని నేను అడిగినప్పుడు, లేదమ్మా నాకు తప్పకుండా మీరు రావాలి అని వారు ఆత్మీయంగా పిలిచినందుకు మరొకసారి బాబుకి కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మీరు జాగ్రత్తను తీసుకురావడానికి మీ కృషి ఫలించాలని అధ్యక్షులు శ్రీ రాజారావు గారికి, వారికి వెన్నుదన్నుగా ఉంటున్న స్త్రీమూర్తులు ఇక్కడ ఎంతోమంది కనిపిస్తున్నారు, వాళ్ళందరికీ నా శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ అధిక సమయం తీసుకుంటే మన్నించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్.